అంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు విషయంలో రెండు వర్గాలు ఒక విభిన్న మాటలైతే మాట్లాడారు. ఏంటంటే బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయారని చెప్పి పెద్ద ఎత్తున ఎలక్షన్ ముందు ఇది జరిగింది. నిన్న ఎలక్షన్ వాతావరణం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అత్యంత తెలివిగా స్టెప్ వేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలక్షన్ చాలా సజావుగా అన్ని ప్రాంతాల్లో కొనసాగిందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. అది నేను ఇదే, ఎందుకంటే డీజీపీని మార్చడం, కొంతమంది ఎస్పీని మార్చడం. ఇందాక మీకు ప్రతిపక్ష ఓటు, మీరు పవన్ కళ్యాణ్ గారు చూడండి, మొదటి నుంచి కూడా ఆయన స్టాండ్ బీజేపీతో కలవాలని, బీజేపీతో కలవాలి, బీజేపీతో అంటే తెలుగుదేశంతో కలవాలనేది ఎప్పటి నుంచో ఆయన స్టాండ్ అలాగే ఉంది వాళ్ళకి. కానీ బీజేపీని కూడా తమ కూటమిలోకి లాగాలని ఎందుకు ఆయన మొదటి నుంచి ఎందుకు చెప్తున్నాడు అంటే, ప్రతిపక్ష అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 1% కూడా, 1% కాదు కదా, ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది ఆయన స్టాండ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చేయకూడదంటే ఏంటి అర్థం? నువ్వా నేనా అన్న ఫైట్ ఉన్న చోట ఒక్క ఓటు, రెండు ఓటు, 100 ఓట్లు, 200 ఓట్లు చాలా మ్యాటర్ అవుతాయండి. అలాగే ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారే, బీజేపీతో కలవడం అనేది, బీజేపీతో కలవడం అనేది నేను కూడా మొదటి నుంచి చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ స్టాండ్ టేకెన్ బై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏమిటంటే ఎన్నికలు సజావుగా జరగనివ్వరు, లేదా మనకి అటు కేంద్రంలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం అన్నీ తెచ్చుకోవాలి, ఈ అప్పుల కుప్పగా మారింది రాష్ట్రం ఇదంతా. సరే, గెలిచిన తర్వాత అయినా సరే బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు, గెలిచిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు, కేంద్రంలో మీకు మేము మద్దతు ఇస్తామయ్యా అని చెప్పుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి యాంటీ హవా నడుస్తుంది. బీజేపీకి టోటల్గా వాళ్ళు ఎంతసేపు ఇంతకుముందులాగా రామమందిరం పనిచేయలేదు, రాముడు పనిచేయలేదు, లేదా పుల్వామా, బాలాకోటు, దేశము, దేశభక్తి, దేశద్రోహులు, టెర్రరిస్టు ఇవేవీ లేవు. ఇప్పుడు ఇవేమీ లేకుండా కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు కూడా అనేకానేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అధిక ధరల మీద, ద్రవ్యోల్బణం మీద, ఉద్యోగాల కల్పన మీద, సామాజిక హక్కుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వీళ్ళ రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ సంపద అంతా తీసుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాలు ముస్లింలకు ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీ మెడల్లో మంగళసూత్రాలు లాగేసుకుంటారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా అట్లాగే చేస్తే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన దేశాన్ని 55 సంవత్సరాల సంపద అంతా తీసుకెళ్లి ముస్లింలకు ఇచ్చేయాలి కదా? అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు అందరూ కుబేరులు అయిపోవాలి కదా? ఎవరు కుబేరులు అయిపోయారు ఈ దేశంలో? అంబానీలు, అదానీలు కుబేరులు అయ్యారు. కానీ ఈ 10 ఏళ్లలో 100 రెట్లు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. కానీ సచార్ కమిటీ అని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వేశారు ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు చెప్పడం కోసం. 160-170% మంది గర్భ దరిద్రంలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. సో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దేశంలో ఎవరు వినటం మానేశారు బీజేపీ వాళ్ళ మాటలు. ముస్లిం నేరేషన్ అనేటప్పుడు ఇంకా మైనారిటీల్లో బాగా బలంగా వెళ్ళిపోయింది. వీళ్ళు వస్తే మనకి రిజర్వేషన్లు కాదు కదా, మన అస్తిత్వానికే ప్రమాదం అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి ప్రమాదపు అంచున ఆ మైనారిటీలు ఈ రోజున నిలబడి ఉన్నారు. ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ వీళ్ళు చెప్తున్న వీళ్ళు భయంకరంగా బాహాటంగానే చెప్తున్నారు కదా, మేము వస్తే ముస్లింలకు ఈ రిజర్వేషన్ కాదు ఏమైనా ఇవ్వడం అని. సో ఇదంతా చూస్తే దేశమంతా కూడా ఒకటే వ్యతిరేకత వచ్చింది బీజేపీ. అలాగే దేశంలో భాగమే ఆంధ్రప్రదేశ్ కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. నేను ఒక 2-3 వీడియోలు కూడా చూశాను అన్నమాట. తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కాబట్టి అటు యాంటీ జగన్ ఉన్నటువంటి, జగన్కి యాంటీగా ఉన్నటువంటి మైనారిటీలు కూడా ఇక్కడ వీళ్ళకి బీజేపీ ఉన్న చోట బీజేపీకి అయితే ఓటు వేయరు. ఒకవేళ మరీ స్ట్రాంగ్ ఆపోజిషన్లో ఉన్నారనుకోండి ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్న చోట వాళ్ళకి వేస్తారేమో, కానీ బీజేపీ ఉన్న చోట మాత్రం వాళ్ళు వేయరు. నాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70-80% మైనారిటీస్ జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేశారు అని చెప్పేసి ఒకటి అనమాట. సో ఈ విధంగా అంటే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా 81-82% ఓట్లు జరిగినాయండి. 2-3 చోట్ల గలాటాలు జరిగినాయి. ఆ గలాటాలు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జరుగుతాయి. టెన్షన్ అనేది మౌంట్ అయ్యింది. ఇంకా 2-3 రోజుల్లో ఇంకా జరగవచ్చు. సో నాకు తెలిసి అది అంత కరెక్ట్ స్టాండ్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మామూలు వాడు కాదు, అపరచాణికుడు. ఆయన వేసేటటువంటి ఎత్తులు, పన్నే వ్యూహాలు వేరుగా ఉంటాయి.
ఇంకొకటి నేను ఇక్కడ మీకు మీకు చెప్పబోయేది ఏంటి అంటే 1 or 2% తేడాతో ఎక్కడ జయాపజయాలు నిర్ణయించబడతాయో మనం చెప్పలేం కానీ తెలంగాణ అనుభవంతో నేను చెప్తున్నాను. వన్స్ తెలంగాణలో కూడా ఏం జరిగింది, మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఫైట్లో ఉన్నాయి. బీజేపీ ఏం చేస్తుంది, ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటును బీజేపీ చాలా వరకు లాగేస్తుంది, చాలా వరకు లాగేస్తుంది అసెంబ్లీ ఎన్నికల మాట చెప్తున్నా. సో బీజేపీ చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును లాగేస్తుంది. అలాగే కొంతమంది వీళ్ళు ఈయన మాదిక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా కొంత వ్యతిరేక ఓటుని బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడ్డాడు, పార్టీ పెట్టాడు కదా, ఇప్పుడైతే కలిసిపోయాడు కానీ. సో ఆయన కొంచెం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎస్సీ ఓటుని చీలుస్తాడు. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే కాంగ్రెస్కి ఆ మేరకు నష్టం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ బయటపడిపోద్ది అనేటటువంటి ఒక నేరేషన్ అనేటువంటిది అప్పుడు ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు ఏం చెప్పినాయి, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈ ప్రభుత్వాన్ని దించాలని. అందుకనే ప్రజలందరూ కూడా అటు బీజేపీ వైపు చూడలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు చూడలేదు, తీసుకెళ్ళి గంపగొత్తుగా కాంగ్రెస్కి పడేశారనమాట. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 1 or 2% కాదు, ఒకవేళ 5, 6, 7% తేడాతో కూడా కూటమి గెలిచిపోయేటటువంటి అవకాశాలు అక్కడ మెరుగ్గా ఉంటే ఈ 1 or 2% చీలిపోతే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోయినా నష్టం ఏమి జరగదు. అది నేను చెప్పేది. ఓకే, కానీ చంద్రబాబు స్టాండ్ మాత్రం ఇట్స్ అయితే యాజ్ ఏ సెక్యులర్ భావాలున్న మనిషిగా నేను మాత్రం బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే నేను నాకు ఇష్టం ఉండదు అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే, అది రాజకీయంగా ఆయనకు లబ్ధి జరిగిందా ఏమిటనేది అది తర్వాత విషయం. రాజకీయంగా కూడా ఓటింగ్ విషయంలో కూడా లబ్ధి జరగదు, అయితే వాళ్ళు ఉన్న మైనార్టీ పర్సంటేజ్ ఎంత తక్కువ కాబట్టి అది వాళ్ళు మ్యాటర్ అవుతుందో లేదో మనకు చెప్పలేదు. కానీ ఎంత కొంత ప్రభావం అయితే చూపిస్తుంది, ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నామంటే ఓటింగ్ మొత్తం మనం చూసాం అంత అయిపోయింది, చిదురుమిదురు ఘటనలు అన్నారు కానీ ఓ రకంగా 4-5 జిల్లాల్లో అయితే భారీ ఎత్తున హింసాకాండ అయితే చెలరేగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్షపూరిత వ్యవహారాలు అయితే బాగా జరుగుతున్నాయి, అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి రావడానికి ఏంటి సార్ కారణం? ఖచ్చితంగా మీరు ఒక మాట నిజంగా అడగలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి రావడానికి కారణం కులపరమైనటువంటి రాజకీయాలు. కులమే అక్కడ మెయిన్, కులమే అక్కడ సమస్తాన్ని నిర్దేశిస్తుంది, కులమే అక్కడ సమస్తాన్ని శాసిస్తుంది. ఈ సోకాళ్ళు అణగారిన వర్గాలు కానీ అణగారిన కులాల వాళ్ళు కానీ వాళ్ళు అక్కడ ఏ పరిస్థితుల్ని శాసించలేరు, నిర్ణయించలేరు, దేన్ని కూడా వీళ్ళే శాసిస్తారన్నమాట. ఇక్కడ కులపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఈ ద్వేషాలు రగడలు లేదా విద్వేషాలు తగువులు కొట్లాట్లు అనేదానికంటే కులపరమైనటువంటి కొట్లాట్లే ఎక్కువ అనమాట. చాలా కసి బాగా పేరుకుపోయి ఉందన్నమాట. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ కనిపించింది. అవును, ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి అంటున్నారు బీహార్ పరిస్థితి, బీహార్ పరిస్థితి వస్తుందేమో మనకని. ఇప్పుడు ఆ బీహార్లో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక యూపీలో మాత్రం చాలా దారుణంగా జరిగిందని చెప్పేసి నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా, దాదాపు 40 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉన్నారు, ఇలాంటి పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ని బీహార్తో పోలుస్తారు అని చెప్పి మీరు ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు ఊహించలేదు. కానీ అలాంటి పరిస్థితి ఇంకా అలాంటి పరిస్థితులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ కుల సమీకరణాల ద్వారా అవుతాయి. ఈ సో కాల్డ్ అప్పర్ కాస్ట్ హెజమోనీ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తివంతమైనటువంటి వర్గాలుగా ఈ సో కాల్డ్ అణగారినటువంటి దళిత బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి నుంచి కొత్త శక్తులు పుట్టుకొచ్చి ఈ అపర్ కాస్ట్ యజమానిని ఎదుర్కొంటే తప్ప అంతవరకు ఆంధ్రప్రదేశే కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా ఈ దిక్కుమాల పరిస్థితి తప్పదండి. ఇలాగే ఉంటుంది, అలాగే కొట్టుకొచ్చి వస్తారనమాట. ఈ ఘర్షణ అనేది తప్పదు, ఇలాగే ఉంటుంది. అయితే మనము నిజంగానే ఊహించలేదు. కానీ ఈ రోజున బీహార్తో పోల్చారు, బీహార్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ ఇంత దరిద్రంగా ఇంత విద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఉందన్నమాట. పరిస్థితులు ఎలా కొనసాగే అవకాశం ఉంది? ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండొచ్చండి. అంటే నేను చెప్తున్నాను కదా, థర్డ్ ఫోర్స్గా అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయితే తప్ప వీళ్ళకి చెక్ పెట్టేటటువంటి ఫోర్స్గా వాళ్ళందరి నుంచి కూడా ఒక బలమైనటువంటి శక్తి ఏదో ఆవిర్భవిస్తే తప్ప అక్కడ పరిస్థితులు ఇప్పుడు కాదు నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత కూడా ఇలాగే ఉండొచ్చు.